इधर सालकट ब्रह्मोत्सव सदर्भंग प्रति संवस निर्वहिता अन्नी कार्यक्रम कैंकर्या पूजा कार्यक्रम अदे विधा एकांत निर्वहित जो भक्त प्रत्यक्ष चूसे अवकाश लेबी एकांत निर्वहिस्टी अन्नी ब्रह्मोत्सवा प्रती रोजू जगे कार्यक्रम श्री वेंकटेश्वर भक्ति चैनल द्वारा प्रत्यक्ष प्रसार जो एसवीबीसी चैनल श्री वेंकटेश्वर भक्ति चैनल नीचे क्लीन फीड द्वारा इतर चैनल वाली ब्रह्मोत्सव कार्यक्रम वाहन सेव प्रत्यक्ष विधा चर्यटन जो टीटीडी की संबंधी प्रजा संबंध अधिकार विभाग वालू अन्नी एर्पाटू चेयट जो आधा मीडिया वाली विधम ये कार्यक्रम एपू जो प्रजा संबंध अधिकार डिपार्टमेंट वालूंदर इनफॉर्म कार्यक्रम जो मुझे अकूटे आगम पंडित सलहाल मेरे को सूचन मेरे को सारी स्वामी चक्रस्नान ब्रह्मोत्सव एकांत निर्वहिस्ना करोना दीन वल्ल चक्रस्नान आलय अयन महल निर्वहित जो प्रति संवत्सरम ब्रह्मोत्सव सदर्भंग राष्ट्र प्रभुत्व तरफ मुख्यमंत्री गारु स्वामी पट्टु वस्त्र समर्पिंचे सांप्रदाय दान प्रकारम ఈ నెల 11వ తారీఖున గరుడ సేవ రోజున సాయంత్రం ముఖ్యమంత్రి శ్రీ జగన్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా తిరుమలకు సంబంధించి టీటీడీకి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు చేసుకోవడానికి కూడా ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న కార్యక్రమాలు ప్రారంభించుకునే దానికి కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతుంది. అందులో ప్రధానంగా టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గత సంవత్సరమే ప్రారంభించాలనుకున్నాం చిన్న పిల్లకాయల చైల్డ్ కార్డియాక్ హాస్పిటల్ పీడియాట్రిక్ కార్డియాటిక్ హాస్పిటల్ మనం ముందుగానే అనుకున్నాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో చిన్న పిల్లలకు సంబంధించిన గుండె వ్యాధులకి సంబంధించిన హాస్పిటల్ ప్రత్యేక హాస్పిటల్ టీటీడీ ఆధ్వర్యంలో పెట్టాలని కార్యక్రమం గత సంవత్సరమే చేశాం. ఈ కరోనా కారణాల వల్ల ఆ కార్యక్రమం కూడా ముందుకు సాగలేకపోయింది. ఇప్పుడు అన్ని ఏర్పాట్లు చేసుకొని రేపు 11వ తారీఖున తాత్కాలిక బర్డ్ హాస్పిటల్లోని ఒక తాత్కాలిక బిల్డింగ్లో అన్ని పరికరాలు కూడా అమర్చుకొని సుమారుగా 25 కోట్ల రూపాయల ఖర్చు పెట్టిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ హాస్పిటల్ను కూడా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ నెల 11వ తారీఖున ప్రారంభించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అలిపిరి పాదాల చింత దాతల సహకారంతో సుమారుగా 15 కోట్ల రూపాయల తో నిర్మించిన గోమందిరం ఇందులో గో ప్రదక్షిణ గో తులాభారం గో ప్రశస్తాన్ని భక్తులకు తెలియజేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమం కూడా ఈ నెల 11వ తారీఖున ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించే కార్యక్రమం చేస్తున్నాం. ఎస్పెషల్లీ ఎందుకంటే దీనికి ఇప్పుడు ఎంత ప్రాముఖ్యత తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు ప్రారంభించాం గో ఆధారిత. ఎందుకంటే గోపూజ చేసే కార్యక్రమాన్ని ప్రోత్సహించాలి. దాంట్లో భాగంగానే గుడికో గోమాత పెట్టాం. గో ఆధారిత స్వామివారికి ఎప్పుడూ లేని విధంగా ఎన్నో సంవత్సరాల కిందట నైవేద్యం స్వామివారికి నైవేద్యాన్ని గో ఆధారిత నైవేద్యంగా సమర్పించే కార్యక్రమం మే 1వ తారీఖు నుంచి ప్రారంభించాం. అది కూడా ఈరోజు వరకు కూడా దిగ్గజం జరుగుతుంది. ఇది శాస్త్రంగా జరిపే విధంగా మన కలియుగదైవ వెంకటేశ్వర స్వామి మనకి అన్ని ఏర్పాట్లు జరిగే విధంగా ఆశీర్వదిస్తాడని అనుకుంటున్నాం. తప్పకుండా ఈ కార్యక్రమం నిర్విరామంగా జరిగే విధంగా శాస్త్రంగా జరిగే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. నవనీత సేవ అదేవిధంగా ఈ మధ్యకాలంలోనే ప్రారంభించుకోవడం జరిగింది. నవనీత సేవ స్వామివారికి నైవేద్యం ఇది అభిషేకానికి ఇదే వాడేది వెన్న తీసే కార్యక్రమం కూడా చేశాం. సో అందువల్ల ఈ గోమందిరానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి స్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులందరూ కూడా ఇది నడక మార్గము రోడ్డు మార్గము మొదలయ్యే దగ్గరే
ఇది నిర్మించడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా అక్కడ గోమందిరంలో దర్శనం చేసుకోవటం, గోకీర్ణం ఇది ఇచ్చే కార్యక్రమం, పూజ చేసుకునే కార్యక్రమం చేసుకొని పైకి రావడానికి బాగా అనుకూలంగా ఉంటుందని చెప్పి కూడా మేము అందరం భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మూడవ కార్యక్రమం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకునేది, అలిపిరి నుంచి కాలినడకన పైకి వచ్చే భక్తులకి నూతనంగా దాతల సహకారంతో నూతనంగా 25 కోట్ల రూపాయల వ్యయంతో నడక మార్గాన్ని మొత్తం పునర్నిర్మించడం జరిగింది. ఎందుకంటే అది ఎప్పుడో సుమారుగా 40-50 సంవత్సరాలైందా పాత రోడ్డు మార్గంగా వచ్చేది, వర్షాలకి భక్తులకి ఎండలకి భక్తులకి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని గత 2 సంవత్సరాల నుంచి కూడా భక్తులు ఎన్నో విన్నపాలు చేయటం జరిగింది. దాన్ని గత సంవత్సరం పునర్నిర్మించడం కోసం ప్రారంభించడం జరిగింది. అది ఇప్పుడు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యి భక్తులకి నడక మార్గం నుంచి వచ్చే విధంగా అన్ని ఏర్పాటు చేసుకొని ప్రారంభోత్సవానికి రెడీ అవుతుంది. కాబట్టి రేపు అది 11వ తారీఖున ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అది కూడా ప్రారంభించుకోవడం జరిగింది. అది సుమారుగా 25 కోట్ల రూపాయలతో దాతల సహకారంతో నిర్మించడం జరిగింది. ఇంకొక 2 ప్రధాన ఘట్టాలు 12వ తారీఖున 11వ తారీఖున ఈ 3 కార్యక్రమాలు జరుగుతాయి. 12వ తారీఖు ఉదయం తిరుమలలో సుమారు 12 కోట్ల రూపాయలతో నిర్మించిన నూతన బూంది పోర్టును కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యత గల ఇది, ఎందుకంటే స్వామివారి లడ్డు తయారు చేయటంలో బూంది పోటు అనేది చాలా ప్రముఖ స్థానాన్ని కలిగి ఉన్నది. ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి బూంది పోటులో పనిచేసే వీళ్ళు పూజారులు, పోటు వర్కర్స్ అదే వాళ్ళు కూడా పూజారుల దీని కిందకే వస్తారు. ఎప్పుడు కూడా ఆ వేడికి మాకు ఆరోగ్యకరమైన ఇబ్బందులు వస్తున్నాయని గత 2 సంవత్సరాల నుంచి కూడా ఎన్నోసార్లు విన్నపాలు చేయటం జరిగింది. దాని మీదట మేము మా అధికారులు కొన్ని ప్రాంతాలు సందర్శించారు. ఏ విధంగా లార్జ్ స్కేల్లో ఇట్లా ప్రసాదాలు తయారు చేసే దగ్గర వేడి లేకుండా శగ లేకుండా ఏ విధంగా తయారు చేయొచ్చని చేసినప్పుడు మా బోర్డులో సభ్యుడైనటువంటి ఇండియా సిమెంట్స్ వాళ్ళు సాంకేతిక పరిజ్ఞానంతో జర్మనీ ఎక్కడి నుంచో సాంకేతిక పరిజ్ఞానం తీసుకొచ్చి నూతన సాంకేతికంతో నూతన టెక్నాలజీతో పోర్టు నిర్మాణం చేయడం జరిగింది. దాన్ని కూడా 12వ తారీఖు ఉదయం ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇంకో ప్రథమ ఘట్టం 12వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరికీ స్వామివారి కార్యక్రమాలన్నీ వీక్షించే విధంగా మా వెంకటేశ్వర భక్తి ఛానల్ ఎంతో కృషి చేస్తుంది. మా అధికారులు, సిబ్బంది, అందులో పనిచేసే వాళ్ళందరూ కూడా దానికి నిదర్శనం. ఈ కోవిడ్ టైంలో గత 1.5 ఇయర్ నుంచి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడికి రాలేక స్వామివారిని దర్శించుకోలేకుండా ఉండే భక్తులందరూ కూడా ఎస్విబిసిఎన్ ఛానల్ ద్వారా వీక్షించడమే కాకుండా అందులో లైవ్ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే విధంగా కూడా మా వెంకటేశ్వర భక్తి ఛానల్ సిబ్బంది, అధికారులు ఎంతో కృషి చేస్తున్నారు. దాన్ని ఇంకా ముందు తీసుకుపోయే దానికోసం ప్రస్తుతం మనం తెలుగులో, తమిళనాడు నుంచి వచ్చే భక్తుల కోసం తమిళంలో మాత్రమే మనం అన్ని ప్రసారాలు చేయటం జరుగుతుంది. ఇక నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉండే భక్తులు, ఉత్తర భారతదేశానికి సంబంధించిన భక్తులు, హిందీ ప్రచారాలు కూడా వీక్షించే భక్తుల కోసం హిందీ ఛానల్ను కూడా 12వ తారీఖున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో ఉండే కన్నడ సోదరుల కోసం, సోదరిమణుల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉండే కన్నడ భాష మాట్లాడే సోదరి సోదరుమణుల కోసం స్వామివారి కార్యక్రమాలు వీక్షించే విధంగా కన్నడంలో కూడా ప్రసారాలు ప్రారంభించే విధంగా 12వ తారీఖున ఈ కార్యక్రమాలు కన్నడ ఛానల్, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కన్నడ ఛానల్ లాంచింగ్ కార్యక్రమంలో గౌరవ కర్ణాటక ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి గారితో పాటు గౌరవ కర్ణాటక ముఖ్యమంత్రి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వారు కూడా 12వ తారీఖు జరిగే ఈ కార్యక్రమంలో 2 ఛానళ్ళ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వాడు కూడా పార్టిసిపేట్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.
అదే విధంగా ఈసారి బ్రహ్మోత్సవాల్లో ఇంకొక ప్రధాన కార్యక్రమం కోవిడ్ వల్ల ఏ విధంగా అయితే భక్తులను అందర్నీ ఓపెన్గా వదిలేయలేకపోతున్నాము దాంట్లో ఆన్లైన్ బుకింగ్ ద్వారా వచ్చే భక్తులు మాత్రమే ఇక్కడ ఆ సమయంలో ఉండేవాళ్ళు మాత్రమే వీక్షించుకునే విధంగా ఉంటుంది లే మిగతా వాళ్ళంతా భక్తి ఛానల్ ద్వారా మీ వివిధ టీవీ ఛానల్స్ ద్వారా కూడా ఈ కార్యక్రమాలు కాల్చుకోవద్దు ఇంకొక గొప్ప కార్యక్రమం ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో గతంలో సుమారుగా 25 కోట్ల రూపాయల నిధులతో 13 జిల్లాల్లో కూడా 500 ఆలయాలు నిర్మించడం జరిగింది ఈ ఆలయాలన్నీ కూడా మారుమూల వెనుకబండి ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో మత్స్యకారులు నివసించే ప్రాంతాల్లో అంటే సముద్రపు ఒడ్డున ప్రాంతాల్లో హరిజనవాడల్లో నిర్మించడం జరిగింది నిర్మించడమే కాక అక్కడ ఆ గుళ్ళల్లో స్వామివారి కంకరాలన్నీ జరిగే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది అదే ఇక్కడ ఏ ప్రాంతాల్లో అయితే వెనుకబడిన ప్రాంతాలు గిరిజన ప్రాంతాల్లో అయితే గుళ్ళు నిర్మించామో ఆ ప్రాంతాల్లో ఉండే వెనుకబడిన వాళ్ళని మత్స్యకారుల్ని హరిజనుల్ని గిరిజనుల్ని బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి దర్శించుకునే ఏర్పాట్లు చేయటం కోసం ఒక పథకం రూపొందించి దానికి అన్ని ఏర్పాట్లు కూడా జరిగింది అక్టోబర్ 7వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఈ 13 జిల్లాల్లో ఏ ప్రాంతాల్లో అయితే దేవాలయాలు నిర్మించి తిరుమల తిరుపతి దేవస్థానంలో అవన్నీ కూడా చేస్తూ ఉన్నామో వాళ్ళ ఆ ప్రాంతాల నుంచి టీటీడీఏ వాహనాలు బస్సులో ఏర్పాటు చేసి భక్తులు ఆ బస్సుల్లో వివిధ డేట్స్లో దానికి ఒక షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు ఒక్కో జిల్లా వాళ్ళకి ఒక్కో రోజు రెండు జిల్లాలకు వెళ్ళిపో ఒక రోజు అట్లా షెడ్యూల్ ప్రకారం 13 జిల్లాల నుంచి 7వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపల వారందరినీ ఇక్కడికి తీసుకొచ్చి శ్రీవారి దర్శనం చేయించి అదేవిధంగా పద్మావతి అమ్మవారి దర్శనం చేయించి మళ్ళా వారి వారి ప్రాంతాలకి తీసుకెళ్లే కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మెయిన్గా ముఖ్యంగా సనాతన హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేసేందుకు హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లో మత మార్పులను అరికట్టే విధంగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది అని రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా సమర్త స్థా సేవా ఫౌండేషన్ ద్వారా సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఎందుకంటే ఇది లోగడ దేవాలయాన్ని నిర్మించడం కూడా రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా అదేవిధంగా సమరసత సేవా ఫౌండేషన్ ద్వారా ఆధ్వర్యంలోనే ఈ దేవాలయం నిర్మించడం కూడా జరిగింది సో ఇది ఒక గొప్ప కార్యక్రమంగా కూడా మేము ఆ ప్రాంతాల్లో ఉండే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు జరిగింది సుమారుగా ఒక్కో జిల్లా నుంచి 10 బస్సుల దాకా ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే చోట ఇంకా ఎక్కువ బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది గిరిజన ప్రాంతాల్లో ఇది ప్రాంతాల్లో ఎక్కువగా ఈస్ట్ గోదావరి అండ్ విశాఖపట్నం విజయనగరం ఆ ప్రాంతాల నుంచి అక్కడ గిరిజనులు ఎక్కువ నివసించే ఏరియా కాబట్టి అక్కడి నుంచి కూడా భక్తులను తీసుకొచ్చే ఏర్పాటు చేస్తుందండి ఇదే విధంగా అక్కడి నుంచి వచ్చేటప్పుడు కూడా ఆ బస్సులో ప్రయాణించే వాళ్ళకి మధ్యలో ఏదైనా భోజన ఏర్పాట్లు కానివ్వండి వాళ్ళ నిత్యావసర కార్యక్రమాలు తీసుకునేదానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం సో ఈ విధంగా ఈ సంవత్సరం స్వామివారి బ్రహ్మోత్సవ సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఏ విధంగా అయితే మామూలుగా ప్రతి సంవత్సరం సాంప్రదాయబద్ధంగా జరిగాయో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరిపే విధంగా అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది కానీ మనం దురదృష్టవశాత్తు కోవిడ్ వల్ల ఏకాంతంగా నిర్వహిస్తున్నాం కానీ భక్తులందరికీ రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉండే భక్తులందరికీ ఎవరెవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకొని బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు సందర్భంగా స్వామివారి దర్శనానికి బుక్ చే భక్తులందరూ కూడా మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నాం కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా దర్శన టోకెన్లు ఉన్న భక్తులు మాత్రమే తిరుమలకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం దర్శన టోకెన్లు కలిగిన భక్తులు కూడా వ్యాక్సినేషన్ పూర్తయిందని సర్టిఫికేట్ కానివ్వండి
దర్శనానికి 2 రోజుల ముందు 3 రోజుల ముందు ఆర్టీపీఆర్ ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకొని తీసుకున్న కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ కానీ ఏదో ఒకటి తప్పనిసరిగా ఉండేట్టుగా చూసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. బ్రహ్మోత్సవాల సందర్భంగా నిత్యము జరిగే వివిధ కార్యక్రమాలను మా ఈవో గారు ఒకసారి మళ్ళా డీటెయిల్గా ఏ రోజు ఏ కార్యక్రమం అనేది ఒకసారి మీరు చదివించండి. ఇక్కడ 2వ పేజీ ఓం నమో వెంకటేశాయ. ఈ అక్టోబర్లో 7వ తేదీ అనగా రేపటి నుంచి ప్రారంభమయ్యే శ్రీవారి కార్యకర్తల బ్రహ్మోత్సవాల్లో వివిధ వాహన సేవలు ఉంటాయి. రేపు ధ్వజారోహణతో కార్యక్రమం ముగిసి 8వ తేదీన శేష వాహనము, 9న సింహ వాహనము, 10న కల్పవృక్ష వాహనము, 11వ తేదీ మోహిని అవతారము, మరియు ఆ రోజు గరుడోత్సవము. రేపటి రోజున మరి ముఖ్యంగా 5:10 నుంచి 5:30 మధ్యలో మీనలగ్నంలో ధ్వజారోహణం జరుగుతుంది. రాత్రి 8 గంటలకి మరి పెద్దశేష వాహనంలో కార్యక్రమం ఉంటుంది. సో 11వ తేదీ గరుడోత్సవం రోజున గరుడ వాహనం గురించి చైర్మన్ గారు మీకు అందరికీ చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా 12వ తేదీన సర్వభూపాల వాహనం స్వర్ణరథానికి బదులుగా ఉంటుంది. అదే రకంగా 14వ తేదీన రథోత్సవానికి బదులుగా ఉదయం 7:30 సర్వభూపాల వాహనం ఉంటుంది. 15వ తేదీ చివరి రోజున చక్రస్నానం ఉదయం 8 నుంచి 11 గంటల మధ్యలో, ఆ రోజు రాత్రి 8 గంటలకి ధ్వజ అవరోహణంతో సాలికట్ల బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. మరి ఇందాక శ్రీవారి బ్రహ్మోత్సవ శ్రీవారి దర్శనం దివదర్శనం గురించి మరి మారుమూల ప్రాంతంలో ఎక్కడైతే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు గతంలో దేవాలయం నిర్మించిన గ్రామాల నుంచి మరి సుమారుగా జిల్లా నుంచి 500 మంది దాకా 10 బస్సులు పెట్టి ఆ దివదర్శనాన్ని చేయించే కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. రేపటి నుంచి కొద్దిగా దగ్గరగా ఉండే జిల్లాల నుంచి ఈ బస్సుల నుంచి ఆ బస్సుల ద్వారా మరి భక్తులు వచ్చి స్వామివారి దర్శనము గావించుకుంటారు. రేపటి రోజున చిత్తూరు కడప జిల్లాల నుంచి 7వ తేదీన, 8వ తేదీ గుంటూరు ప్రకాశం జిల్లాల నుంచి, 9వ తేదీన తూర్పుగోదావరి మరియు అక్కడ ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరం నుంచి బస్సులు మొదలవుతాయి. దీన్ని 10వ తారీఖున పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా నుంచి, 11వ తారీఖున కర్నూలు అనంతపురము విశాఖపట్నం సిటీ దెన్ పాడేరు నుంచి 11వ తేదీ, శ్రీకాకుళం జిల్లా నుంచి 12వ తేదీ, విజయనగరం జిల్లా నుంచి కూడా 12వ తేదీ, చివరి రోజున మరి నెల్లూరు జిల్లా నుంచి 14వ తేదీ రావడం జరుగుతుంది. ఇందాక చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తున్నారో దాంట్లో ముఖ్యమైనవి అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఈ పీడియాట్రిక్ కార్డియాక్ హార్ట్ సెంటర్ గురించి 1-2 పాయింట్లు చెప్పాలి. ఇది బర్డ్ ఓల్డ్ బ్లాక్లో ఒక ఫ్లోర్ను తీసుకొని దాన్ని రెనోవేట్ చేసి ఈ పీడియాట్రిక్ కార్డియాక్ హార్ట్ సెంటర్ని మనం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 11వ తేదీ సాయంత్రం 3:30కి దాన్ని ప్రారంభించుకుంటున్నాము. దీనిలో ముఖ్యంగా కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ అంటే ఎవరికైనా ఈ పుట్టుకతోనే కొన్ని గుండెకు సంబంధించి సమస్యలు వస్తాయి, వాటికి ఇప్పుడు మనకి గతంలో అంటే మనకి హైదరాబాద్లో నీలోఫర్ హాస్పిటల్ ఉండేది, అక్కడ సర్జరీస్ జరిగేటివి. రాష్ట్ర విభజన తర్వాత మనకి ఈ పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ చెప్పుకోదగ్గ హాస్పిటల్ లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం వారు 3 ప్రాంతాల్లో 3 పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో
పెట్టాలని మరి ముఖ్యంగా వెంటనే ఈ కార్డియాక్ సంబంధించి కంజెనిటల్ హార్ట్ డిసీజ్ ఉన్న చిన్నపిల్లలు చాలామంది ఇప్పుడు మనకి రాయలసీమ ప్రాంతం నుంచి నెల్లూరు ప్రకాశం నుంచి చెన్నైకి వెళ్తున్నారు సో అటువంటి ఇబ్బంది లేకుండా మన రాష్ట్రంలోనే ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మొదటి తను పదవీ బాధ్యతలు స్వీకరించిన మొదటి బ్రహ్మోత్సవానికి వచ్చినప్పుడే దీని గురించి ఆలోచన చేయడం జరిగింది గత 9 నెలలుగా ఈ కార్యక్రమం మీద పనిచేసి దాదాపుగా కావాల్సిన సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేశాము కొంత మేజర్ అధునాతనమైన పరికరాలు కూడా తీసుకురావడం జరుగుతుంది 11వ తేదీ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న తర్వాత 12వ తేదీ నుంచి ఓపీ సర్వీసెస్ మొదలవుతాయి అవుట్ పేషెంట్ సర్వీసెస్ సో ఈ సర్జరీస్కి కొంత ఇంకా స్టెబిలైజ్ చేయాల్సి ఉంటుంది స్టాఫ్ వీళ్ళందరినీ సో సర్జరీస్ ఒక 1 మంత్లో అక్కడ సర్జరీస్ కూడా మొదలు పెట్టేదానికి ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది సుమారుగా 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 10 కోట్లు ఎక్విప్మెంట్కి క్యాత్ ల్యాబ్కి హార్ట్ లంగ్ మెషిన్స్కి ఇట్లాంటి కొన్ని మెషిన్స్కి అన్నిటికీ కూడా 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది దీంతో మేము రిక్రూట్ చేసుకుంటే డాక్టర్స్తో పాటు ఎక్స్పర్ట్ డాక్టర్స్ కూడా వాలంటరీ సర్వీస్ బేసిస్ మీద ఎన్రోల్ చేయడం కూడా మొదలుపెట్టాము కొంతమంది ప్రసిద్ధ కార్డియాలజిస్ట్ కూడా ముందుకు వచ్చి ఎన్రోల్ చేసడానికి ఆసక్తి చూపుతున్నారు అవి ఆ వివరాలు కూడా త్వరలో మీకు తెలియజేయడం జరుగుతుంది ఇక ఎస్విబిసి ఛానల్ ఏదైతే ఇప్పుడు 2 మైల్ స్టోన్స్ సాధించింది ఒకటి తెలుగు ఛానల్ ఒకటి తమిళ ఛానల్ మరి 12వ తేదీ ఉదయాన మరొక 2 ఛానల్స్ మరి కన్నడ హిందీ ఛానల్స్లో మా సిఇఓ గారు అడిషనల్ ఈఓ గారు చాలా శ్రమపడి దానికి కావాల్సిన అనుమతులన్నీ చివరి అనుమతి కూడా ఈరోజు వచ్చింది జస్ట్ రిసీవ్డ్ ద ఫైనల్ క్లియరెన్సెస్ ఆల్సో సో అది 12th నుంచి ఇట్ విల్ బి ఆన్ ఎయిర్ సో కన్నడ ఛానల్కి సంబంధించి సో మనకి తెలుగులో తెలుగు రాష్ట్రాల్లో అన్నమయ్య మరి ఎంత పాపులరో కర్ణాటక రాష్ట్రంలో దాస సాహిత్యము పురంధర దాస కనకదాస వీళ్ళు మన అన్నమయ్య అంత ప్రసిద్ధం కలిగిన వాగ్గేయకారులు మరి చాలా సంకీర్తనలు కూడా వాళ్ళు రచించారు సుమారుగా దాస సాహిత్యంలో ఉన్న అంచనాల ప్రకారము 500,000 సంకీర్తనలు ఉన్నాయని చెప్పి ఒక అంచనా సుమారుగా 20,000 దాకా మనము సంపాదించుకోగలిగే పరిస్థితిలో ఉన్నాము కొన్నిటిని మనము స్వరకల్పన కూడా చేశాము ఇదివరలో మేము ఇప్పుడు తెలుగులో మనం ఎప్పుడైతే అన్నమయ్య పాటకి ప్రాచుర్యం కల్పించేదానికి ఒక శీర్షిక అదివాళ్ళదివ శీర్షిక కింద మనం ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నామో తొందరలో కన్నడలో కూడా ఈ పురంధరదాస సాహిత్యాన్ని పాపులరైజ్ చేసేదాని కోసము దాస మననము అనే కార్యక్రమంతో ఈ కన్నడ ఛానల్లో ఇది ఒక ప్రధానమైన అంశంగా కన్నడ ఛానల్లో పెట్టడం జరుగుతుంది అదే రకంగా హిందీ ఛానల్లో మరి ఉత్తర భారతదేశంలో భజనలు చాలా పాపులరు సో శ్రీరాముని భజనలు శ్రీకృష్ణుని భజనలు కూడా ఈ కార్యక్రమాలు కూడా ఎస్విబిసి హిందీ ఛానల్ ద్వారా ఉత్తర భారతదేశంలోని భక్తజనులందరికీ కూడా మనము ఎస్విబిసి ద్వారా చూపించడం జరుగుతుంది సో ఈ రకంగా కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు మరి బ్రహ్మోత్సవాల సమయంలోనూ బ్రహ్మోత్సవాల సమయం సందర్భంగా మనము ఏర్పాటు చేసుకుండే ఈ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా చేస్తున్నాము చివరిగా ఈ గో మందిరం ఏదైతే నిర్మించామో మరి గో ప్రాసెస్ దాని గురించి మీరు గత 5-6 నెలలుగా చూస్తే మనం గో ఆధారిత నైవేద్యం నుంచి మొదలుపెట్టి నవనీత సేవకు వెళ్ళాము దాని తర్వాత గోశాలలు అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇప్పుడు గో ప్రదక్షిణ గో తులాభారము దాని గో ప్రాసిస్తము కొన్ని పెద్ద గోశాలతో కూడా మాట్లాడడం జరుగుతుంది తర్వాత పంచగవ్య ఆధారిత 15 ఉత్పత్తులు కూడా డిసెంబర్ మాసానికి భక్తులకు అందుబాటులో తీసుకొచ్చడానికి మరి పనులు మొదలైనాయి అన్నీ సవ్యంగా జరిగితే బహుశా వైకుంఠ ఏకాదశి నాటికి ఈ 15 పంచగవ్య ఆధారిత ఉత్పత్తులు కూడా మరి తిరుమల తిరుపతి దేవస్థానము మా చైర్మన్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ టెంపుల్కి సంబంధించే రిక్వెస్ట్ ధర్మారెడ్డి టు బ్రీఫ్
ओम नमो वेंकटेश ब्रह्मोत्सव सदर्भंग शिवाजी आलय दर्शना भगवंत दर्शना भक्त अक्टोबर ने आलरे एस्सी टिकट्स जारी चेयर जी दी तो ब्रेक दर्शन यधाविधि उठी ओनली अक्टोबर 15वीं तेदी मात्र अक्टोबर 15 चक्रस्ना रोज मात्र मार्न चक्रस्ना उबी आ रोज ब्रेक दर्शन उबी भक्त गुर्त मिगता 8 रोज ब्रेक दर्शन यधाविधि కొనసాగుతుంది రేపు కూడా బ్రేక్ దర్శనం యథావిధిగా కొనసాగుతుంది కానీ రేపు కొంచెం అర్లీగా స్టార్ట్ అవుతుంది ఆ టైమింగ్ చెప్పడం జరుగుతుంది తర్వాత రోజుకు దాదాపు 3 లక్షల నుంచి 3 లక్షల 50 వేల లడ్డూలు మనం తయారు చేసి పెట్టుకుంటాం ఎవరి కూడా లడ్డు షార్టేజ్ ఇబ్బంది ఉండదు కొబ్బరికాయలు కూడా రోజుకు 30,000 నిల్వ ఉంటాయి ఆరోగ్య విభాగానికి సంబంధించి కోవిడ్-19 మూడో దశ ముప్పు పొంచి ఉందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం జనసంబర్ధం ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ ట్రైవోజోను వైరిసైడల్ పిచికారీ అని కూడా చేపట్టనున్నాం భక్తులు భౌతిక దూరం పాటించేలా మాస్కులు ధరించేలా శానిటైజర్ వినియోగించేలా సూచనలు చేస్తున్నాం మరియు నిఘా మరియు భద్రత ఏర్పాట్లు చాలా పకడ్బందీగా చేస్తూ ఉన్నాం ఘాట్ రోడ్డు ఉదయం 2 నుంచి రాత్రి 12 వరకు తెరిచి ఉంటాం తిరుమలలో ముఖ్యమైన ప్రాంతాల్లో దాదాపు 1600 పైగా సీసీ కెమెరాలు ఉంటాయి వాటితో మనం నిఘా ఏర్పాటు చేస్తున్నాం పోలీసు టీటీ విజిలెన్స్ విభాగాల సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు విద్యుత్ అలంకరణలో అన్ని కూడళ్ళలోనూ భవనాలు ఉద్యానవనాలు తర్వాత డివైడర్లు మొదలైన వాటిలో కూడా అత్యంత రమణీయంగా ఏర్పాటు చేశాం తర్వాత ఈసారి ఈ మన కటౌట్స్ లో మనం పెట్టుండేటువంటివన్నీ కూడా మనం తీసివేయడం జరిగింది అవి కొంచెం ఆ కటౌట్స్ కట్టడం కూడా ఇబ్బందికరంగా ఉంది అందువల్ల అవి లేకుండా అన్ని భవనాలలో కూడా మనం విద్యుత్ అలంకరణ ఏర్పాటు చేశాం తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద భవనంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 వరకు అన్నప్రసాద విధానం జరుగుతుంది దీంతో పాటు మొన్న దాదాపు జనతా క్యాంటీన్స్ తర్వాత అన్ని పెద్ద క్యాంటీన్స్ తో మీటింగ్ పెట్టడం జరిగింది జనతా క్యాంటీన్స్ ఆల్రెడీ 6 జనతా క్యాంటీన్స్ ఓపెన్ చేసి ఆహారాన్ని అందిస్తున్నారు అదే విధంగా పెద్ద క్యాంటీన్స్ కూడా త్వరలో ఓపెన్ చేసి ఆహారాన్ని అందించాలని కోరాం వాళ్ళు కూడా ఒక 1 వీక్ లో అన్ని క్యాంటీన్స్ ఆపరేట్ చేస్తామని చెప్పి మాకు చెప్పారు కాబట్టి బ్రహ్మోత్సవాల్లోనే ఆల్మోస్ట్ ఆల్ క్యాంటీన్లు ఓపెన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి భక్తులకు ఆహార సమస్య ఉండదు అదేవిధంగా మా అన్నదానంలో కూడా మేము మంచి క్వాలిటీ అన్నప్రసాదం వితరణ చేయడం జరుగుతుంది ఆర్టీసీ వారితో మేము సమావేశం ఏర్పాటు చేసుకొని భక్తులకు అనుగుణంగా భక్తులకు ఎన్ని ట్రిప్పులు కావాలనో అన్ని ట్రిప్పులు కూడా ఆర్టీసీ వాళ్ళు దాదాపు 200 బస్సులు 800 ట్రిప్పులు రోజుకు 20,000 మంది భక్తులను తీసుకురావడానికి వాళ్ళు అన్నీ కూడా ఏర్పాటు చేసి ఉంచారు తర్వాత ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నాదని రాజన వేదికపైన మీకు ముందే తెలుసు అందరికీ మార్నింగ్ పురాణ ప్రవచనం ఉంటుంది తర్వాత బాలకాండ ప్రవచనం ఉంటుంది తర్వాత భగవద్గీత ఉంటుంది ఆదిపర్వం ఉంటుంది ఈ 4 కాకుండా ఇంకా అడిషనల్గా విష్ణు సహస్రనామ స్తోత్ర ప్రాణాయణము టీటీడీ పురాణ పండితులతో ప్రవచనాలు హనుమాచార్య కీర్తనలు హరికథలు బ్రహ్మపురాణ పఠనాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో దట్ బ్రహ్మోత్సవాల్లో నాదనేజ మండపంలో కంటిన్యూస్గా ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం ఉంటుంది ఆస్థాన మండపంలో భజనలు నృత్య కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం వసంత మండపంలో వెంకటాచల మహాత్యం మరియు వాహన విశేషాలపై పండితుల ఉపన్యాసాలు ఉంటాయి యాక్చువల్గా దీన్ని ఈసారి చాలా కొత్తగా డిజైడ్ చేస్తున్నాం ఎందుకంటే వాహనం ఉండేటప్పుడు వాహన సేవ జరిగేటప్పుడు వాహన ప్రాశస్త్యాన్ని గురించి చెప్పడం వల్ల భక్తులు దాన్ని పూర్తిగా వినలేకపోతున్నారు ఎందుకంటే వాహనాన్ని చూస్తూ ఆ వాహన ప్రాశస్త్యాన్ని వినడం వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పి భక్తులు కోరడం వల్ల ప్రతిరోజు ముందు వాహన సేవ కంటే ముందు ఆ వాహన సేవ గురించి ఒక అర్ధగంట ఎస్విబిసిలో
లైవ్ ఇవ్వడం జరుగుతుంది. ఏ వాహన ఇవ్వరి వాహన సేవకు ఒక పండితుని సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కులంకుశంగా ఆ వాహనాన్ని గురించి, ఆ వాహన ప్రాశస్త్యాన్ని గురించి, ఆ వాహనం పైన శ్రీవారు అమ్మవారితో శ్రీదేవి భూదేవితో సహా ఎలా విహరిస్తారు ఇవన్నీ కూడా సూక్ష్మంగా తెలియజేయడం జరుగుతుంది. తర్వాత శ్రీవారి సేవకులను దాదాపు 600 మందిని తీసుకురావడం జరుగుతుంది. సో ఈసారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరుగుతాయి కాబట్టి మనకొంత పోలీస్ బందోబస్తు కూడా అవసరం లేదు. చాలా తక్కువ పోలీసులతో, లోకల్ పోలీసు, మా సిబిఎస్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ మాత్రమే సరిపోతుందని చెప్పేసి అంచనా వేశారు. తర్వాత ముఖ్యమంత్రి గారిలో వచ్చేటప్పుడు ఆ రోజు 11th పోలీసు తర్వాత సిబిఎస్ కలిసి మొత్తం సెక్యూరిటీ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.